టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఈ వోల్టేజ్ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది విజయమే లక్ష్యంగా ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి మ్యాచ్ కు ఇంకా రెండు రోజుల సమయం ఉన్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఫీవర్ అప్పుడే మొదలైంది ఇరు దేశాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధానికి కూడా తెరలేపారు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు తాజాగా ఓ పాక్ నెటిజన్ టీమిండియాను హేళన చేస్తూ ట్వీట్ చేయగా భారత జర్నలిస్ట్ ఒకరు దిమ్మ తిరిగే బదులుచి నోరు మూయించాడు ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది డానియల్ అలెగ్జాండర్ అనే నెటిజన్ షాహీన్ యార్కర్ విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియాను హేళన చేశాడు షాహీన్ ఆఫ్ఘన్ ఆటగాడు గుర్జాబ్ విసిరిన బంతి ట్రైలర్ మాత్రమేనని నూట యాభై రెండు ప్రాబ్లమ్స్ ఆఫ్ టీమ్ ముప్పై ఆరుకి అసలు మూవీ అక్టోబర్ ఇరవై మూడున దీపావళి సందర్భంగా కనపడుతుంది అంటూ ట్వీట్ చేశాడు షాహీన్ గంటకు నూట యాభై రెండు కిలోమీటర్ల వేగంతో విసిరే బంతులకు ముప్పై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయిన భారత్ నుంచి సమాధానం ఉండదనే ఉద్దేశంతో అతను ఈ ట్వీట్ చేశాడు దీనికి హిమాన్షు పారిక్ అనే భారత స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఘాటుగా సమాధానమిచ్చాడు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ మధ్య రెండు వేల పదకొండు నుంచి కోహ్లీ చేసిన పరుగులను ప్రస్తావించాడు రెండు వేల పదకొండు అక్టోబర్ ఇరవై మూడున ఇంగ్లాండ్పై ఎనభై ఆరు పరుగులతో నాట్అవుట్ గా నిలిచిన కోహ్లీ గత ఏడాది వరకు చూస్తే ఈ తేదీలో ఏకంగా ఐదు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు బాదాడని పేర్కొన్నాడు ఇక అక్టోబర్ ఇరవై మూడున దబ్బిడి దిబ్డే అని వార్నింగ్ ఇస్తూ దిమ్మ తిరిగే బదులిచ్చాడు పాక్ అభిమానులు మాత్రం గతేడాది ఫలితమే రిపీట్ అవుతుందని కమెంట్ చేస్తుండగా అంత సీన్ లేదని భారత అభిమానులు అంటున్నారు అయితే ఆదివారం జరిగే ఈ వోల్టేజ్ మ్యాచ్ కు వర్షం సూచన ఉంది మ్యాచ్ సజావుగా జరిగే పరిస్థితులు కనపడడం లేదు